రీసెంట్గా కెనడా ప్రధానమంత్రి అయిన జస్టిన్ ట్రూడో గారు తమ దేశపు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఆయన ఇండియా గురించి ఒక విషయం చెప్పారు. ఆ విషయం ఏంటంటే, హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఒక కెనడా పౌరుడు కెనడాలోనే హత్య చేయబడ్డాడు అని, ఆ హత్యను చేసింది ఇండియాకి చెందిన గవర్నమెంట్ ఏజెంట్సే అని, ఇండియన్ గవర్నమెంటే ఆ హత్య చేయించింది అని చెప్పడానికి తమ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని, ఒక కెనడా పౌరుణ్ణి కెనడా నేల మీదే వేరే దేశం వాళ్ళు చంపేయడాన్ని మేము సహించలేము అని, ఈ మ్యాటర్ ని మేము సీరియస్ గా తీసుకుంటున్నామని జస్టిన్ ట్రూడో గారు పార్లమెంట్ లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కెనడా గవర్నమెంట్ ఏం చేసిందంటే, కెనడాలో ఉన్న ఒక ఇండియన్ డిప్లొమాట్ ని ఎక్స్పెల్ చేసింది. అంటే కెనడాలో ఉండొద్దు, వెళ్లిపోమ్మని చెప్పింది. ఇంత జరుగుతుంటే ఇండియా చూస్తూ ఊరుకోదు కదా. ఇండియా ఏమని అనౌన్స్ చేసిందంటే, ఆ హత్య మేము చేయించలేదు, ఆ హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దు అని అనౌన్స్ చేసి ఇండియాలో ఉన్న కెనడియన్ డిప్లొమాట్ ని ఎక్స్పెల్ చేసింది. అలా ప్రస్తుతం ఇండియాకి కెనడాకి మధ్య గొడవలు పెరుగుతూ ఉన్నాయి. అసలు హత్య చేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు, ఈ గొడవల్లో కలిస్తాన్ అనే పదం ఎందుకు వచ్చింది, ఈ హత్య విషయంలో అసలు కెనడా ఎందుకు సీరియస్ అయ్యింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ఇదంతా మీకు అర్థమవ్వాలంటే ముందు మీరు కలిస్తాన్ అనే పదం వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఒకసారి 1930s చరిత్రలోకి గాని వెళ్తే, అప్పటికి ఇండియాకి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్ర్యం కావాలని నిరసనలు చేస్తున్న రోజులవి. ఆ టైంలోనే హిందూస్కి సపరేట్ కంట్రీ కావాలని, ముస్లింస్కి సపరేట్ కంట్రీ కావాలని నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదే టైంలో సిక్కులు కూడా తమకే సపరేట్ కంట్రీ కావాలని అడగడం మొదలుపెట్టారు. ఇండియాలో హిందూస్, ముస్లింస్, క్రిస్టియన్స్ తర్వాత ఎక్కువగా ఉన్నది సిక్కులే. సిక్కులు ఎక్కువగా పంజాబ్ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఇండియా అండ్ పాకిస్తాన్ గాని విడిపోతే అప్పుడు సిక్కులు ఎక్కువగా ఉన్న పంజాబ్ ప్రాంతం కొంచెం పాకిస్తాన్లో కలిసిపోతుంది అని, ఇంకొంచెం ఇండియాలో కలిసిపోతుంది అని, అలాగని జరిగితే సిక్కులు ఆయా దేశాల్లో మైనారిటీ ప్రజలుగా అవుతారని, తమకి ఐడెంటిటీ ఉండదని, తమని హిందూస్ అండ్ ముస్లింస్ పరిపాలిస్తారే తప్ప తమని తాము పరిపాలించుకోలేమని, అందుకే సిక్కులు ఎక్కువగా ఉన్న పంజాబ్ ప్రాంతాన్ని తమకి సపరేట్ కంట్రీగా ఇవ్వమని అడగడం మొదలుపెట్టారు. ఆ కంట్రీకి ఖలిస్తాన్ అని పేరు కూడా పెట్టుకున్నారు. సిక్కులు ఖలిస్తాన్ కావాలని అడిగారే తప్ప అంత ఎక్కువగా నిరసనలు చేయలేదు. అందువల్ల ఖలిస్తాన్ ఇష్యూని అప్పట్లో ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఇదిలా ఉండగా 1947 లో ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాయి. అందువల్ల పంజాబ్ ప్రాంతం కొంచెం ఇండియాలో, కొంచెం పాకిస్తాన్ లో కలిసింది. అయితే పాకిస్తాన్ లో కలిసిన పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో అందులో ఉన్న సిక్కులు, హిందువులు ఇండియాలోకి మైగ్రేట్ అయ్యారు. అంటే ఇండియాలోకి వలస వచ్చారు. ఎందుకంటే సిక్కులు, హిందువులు ఏమనుకున్నారంటే తమ మతం వాళ్ళకి ఇండియాలో నివసించడానికి కంఫర్టబుల్ గా ఉంటుందని అనుకున్నారు. సో రెండు దేశాలు విడిపోయిన తర్వాత సిక్కులు ఎక్కువగా ఇండియాలోనే నివసిస్తున్నారు. కానీ స్టిల్ పంజాబ్ ప్రాంతంలో సిక్కుల కన్నా హిందూసే ఎక్కువగా ఉండేవాళ్ళు. ప్రతి 100 మందిలో 70 మంది హిందూస్ ఉంటే 30 మంది మాత్రమే సిక్కులు ఉండేవాళ్ళు. అందువల్ల సిక్కులు ఏం భావించారంటే, స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ స్టిల్ తమని హిందూసే పరిపాలిస్తున్నారని, తమ మతానికి చెందిన వాళ్ళని తాము పరిపాలించుకోలేకపోతున్నామని అనుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో 1956 లో లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని రాష్ట్రాలని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. అదే మంచి ఛాన్స్ అని సిక్కులు భావించారు. ఎందుకంటే పంజాబ్ ప్రాంతంలో ఉన్న సిక్కులు పంజాబీ లాంగ్వేజ్ మాట్లాడతారు, హిందువులు హిందీ మాట్లాడతారు. సో ఎలాగో లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని రాష్ట్రాలని ఏర్పాటు చేస్తున్నారు గనుక పంజాబీ లాంగ్వేజ్ ని అడ్డుపెట్టుకుంటే ఆ విధంగా అయినా తమకి సపరేట్ స్టేట్ వస్తుందని భావించారు. అందుకోసం పంజాబీ సూబా మూమెంట్ అనే ఒక నిరసనని సిక్కులు స్టార్ట్ చేశారు. ఈ నిరసనల్లో తమ డిమాండ్ ఏంటంటే, పంజాబీ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలకి సపరేట్ స్టేట్ ఇవ్వమని, అంటే ఇండైరెక్ట్ గా సిక్కు మతస్థులకి సపరేట్ స్టేట్ ఇవ్వమని అడగడం మొదలుపెట్టారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మతాన్ని బేస్ చేసుకుని ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాయి. ఆ టైంలో చాలా మారణహోమం జరిగింది. ఎంతో మంది హిందువులు, ముస్లింలు చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు పంజాబీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి సపరేట్ స్టేట్ గానీ ఇస్తే అది మళ్ళీ సిక్కు మతానికి సపరేట్ స్టేట్ ఇచ్చినట్టుగా అవుతుందని ఇండియన్ గవర్నమెంట్ అనుకుని సిక్కుల డిమాండ్ కి ఒప్పుకోలేదు. ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోనందుకు పంజాబ్ లో ఉన్న హిందువులు సంతోషించారు. కానీ సిక్కులకి మాత్రం బాగా కోపం వచ్చింది. తాము అడిగింది చేయనందుకు నిరసనలు ఎక్కువగా చేయడం మొదలు పెట్టారు. సిక్కులేమో సపరేట్ స్టేట్ కావాలని, హిందువులేమో కలిసి ఉండాలని నిరసనలు చేస్తున్నారు. ఆ గొడవల్లో చాలా మంది హిందువులు, సిక్కులు చనిపోతున్నారు. అందువల్ల ఇక చేసేదేమీ లేక 1966 లో పంజాబ్ స్టేట్ ని పంజాబ్ అండ్ హర్యానా అని రెండు రాష్ట్రాలుగా విడదీశారు. సిక్కులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పంజాబ్ స్టేట్ గా చేశారు, హిందూస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని హర్యానా స్టేట్ గా చేశారు. రెండిటికి కామన్ క్యాపిటల్ గా చండీగఢ్ సిటీని పెట్టారు. అయినా కూడా సిక్కులు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే మొదటి కారణం
కారణం ఏంటంటే చండీగఢ్ ని తమకి ఇవ్వకుండా కామన్ క్యాపిటల్ చేసినందుకు. రెండవ కారణం ఏంటంటే నీటి పంపకాల్లో ఎక్కువ నీటిని తమకి ఇవ్వకుండా హర్యానాకి ఇచ్చినందుకు. ఈ రెండు కారణాల వల్ల సిక్కులు తమకి సెపరేట్ స్టేట్ ఇచ్చినప్పటికీ సాటిస్ఫై అవ్వలేదు. అందువల్ల మళ్ళీ నిరసనలు చేయడం మొదలు పెట్టారు. ఆ నిరసనలకి ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ అని పేరు పెట్టారు. ఆ రెజల్యూషన్ లో ఉన్న డిమాండ్ ఏంటంటే పంజాబ్ స్టేట్ ని అటోనమస్ స్టేట్ గా ఇవ్వమని. అటోనమస్ స్టేట్ అంటే ఇక ఆ రాష్ట్రం మీద సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం ఉండదు, ఆ స్టేట్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్తించదు. జస్ట్ ఆ స్టేట్ అనేది పేరుకు ఇండియా అనే కంట్రీలో ఉంటుంది అనే తప్ప అదొక సపరేట్ కంట్రీ లాగే ఉంటుంది. అలా అటోనమస్ స్టేట్ గా చేస్తే తమకి చండీగఢ్ సిటీ వస్తుందని, అలాగే తమకి ఇష్టమొచ్చిన నీళ్లని వాడుకోవచ్చని సిక్కులు అనుకున్నారు. ఈ డిమాండ్స్ తో నిరసనలు చేయడం మొదలు పెట్టారు. వీళ్ళ నిరసనలు శాంతియుతంగానే ఉన్నాయి. ఇంతలో 1980s లో జర్నల్ సింగ్ బింద్రన్ వాలే అనే ఒక అతను వెలుగులోకి వచ్చాడు. ఇతను కూడా సిక్కులకి అటోనమస్ స్టేట్ ఇవ్వాలని అడిగాడు. కానీ మిగతా వాళ్ళు శాంతియుతంగా అడిగితే ఇతను మాత్రం మనుషుల్ని చంపి అడిగేవాడు. ఎవరైనా తనని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళని తన మనుషుల చేత చంపించేవాడు. ఒకానొక టైంలో అతను ఏకంగా ప్యారలల్ గవర్నమెంటే రన్ చేశాడు. అంటే గొడవల్ని సెటిల్ చేయడం, ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి సహాయం చేయడం, ఎవరైనా వచ్చి సిక్కులకి అటానమస్ స్టేట్ అవసరం లేదు అని అంటే వాళ్ళని చంపేయడం చేసేవాడు. సో ఇతని నిరసన అనేది హింసాత్మకంగా ఉండేది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతను ఏం చేసేవాడంటే గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్లి ఉండేవాడు. ఎందుకంటే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయాలంటే గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఒకవేళ పోలీసులు టెంపుల్ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఏదైనా హింస జరిగితే అది సిక్కుల మనోభావాలు దెబ్బతీసినట్టు ఉంటుంది. అందుకని పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయేవాళ్ళు. బింద్రన్ వాలే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. గోల్డెన్ టెంపుల్ లోపల ఒక ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడు. గన్స్ సిద్ధం చేసుకున్నాడు. గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి ప్యారలల్ గవర్నమెంట్ ని రన్ చేస్తున్నాడు. అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు అతన్ని డేంజరస్ గా భావించారు. అతన్ని అలానే విడిచిపెడితే ఇంకా ఎన్నో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ఆమె అనుకున్నారు. అందుకే గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న బింద్రన్ వాలని అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. కానీ అది అవ్వలేదు. అందుకని ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ ని 1984 లో లాంచ్ చేశారు. ఆ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న బింద్రన్ వాలేని, అలాగే తన అనుచరుల్ని అరెస్ట్ చేయడం లేదా చంపేయడం. అరెస్ట్ చేయడానికి వాళ్ళు లొంగిపోలేదు గనక ఇక చేసేదేమీ లేక ఇండియన్ మిలిటరీని దించి గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేయించారు. ఆ ఆపరేషన్ లో బింద్రన్ వాలే చనిపోయాడు. అతనితో పాటు అతని అనుచరులు చాలా మంది చనిపోయారు. అలాగే వాళ్ళతో పాటు కొంతమంది సామాన్య ప్రజలు కూడా చనిపోయారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కానీ ఇందిరాగాంధీ గారు చేసిన పనికి రివెంజ్ గా అదే సంవత్సరంలో సిక్కు మతానికి చెందిన తన బాడీ గార్డ్లే ఆమెని గన్తో కాల్చి చంపారు. బింద్రన్ వాలే చనిపోయిన తర్వాత సిక్కులకి కోపం ఇంకా పెరిగిపోయింది. ఈసారి తమకి సపరేట్ కంట్రీ కావాలని అడగడం మొదలు పెట్టారు. ఖలిస్తాన్ మూమెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఆ నిరసనలన్నిటినీ ఇండియన్ గవర్నమెంట్ బాగా అణిచివేయగలిగింది. అందువల్ల 1990s తర్వాత ఇక ఖలిస్తాన్ అనే పదం పెద్దగా వినపడలేదు. పంజాబ్ ప్రజలు ఎక్కువగా కెనడా, యూకే, ఫ్రాన్స్ లో సెటిల్ అయ్యేవాళ్ళు. అయితే వాళ్ళలో కొంతమంది ఖలిస్తాన్ సానుభూతి పరులు ఉన్నారు. అంటే ఖలిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సపోర్ట్ అనేది హింసాత్మకంగా ఉండేది కాదు, జస్ట్ శాంతియుతంగానే ఉండేది. కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఫారెన్ కంట్రీస్ లో ఉంటూ ఇండియాలో ఉన్న తమకి గిట్టని వాళ్ళని చంపిస్తుండేవాళ్ళు. 2023 లో ఏమైందంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఒక అతను ఉన్నాడు. ఇతను ఇండియాలో పుట్టి పెరిగాడు. 1990s లో ఖలిస్తాన్ నిరసనల్లో పాల్గొన్నాడు. తుపాకీలతో నిరసనలు చేశాడు. ఆ తర్వాత కెనడాకి వలసపోయాడు. అక్కడ ఉంటూ ఖలిస్తాన్ కి సపోర్ట్ చేసేవాడు. ఇండియాలో తనకి గిట్టన వాళ్ళని తన మనుషుల చేత చంపిస్తుండేవాడు. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న వాంటెడ్ లిస్ట్ లో అతను ఉన్నాడు. కానీ అతను కెనడాలో ఉండడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. అయితే జూన్ 18, 2023 రాత్రి 8:30 సమయంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో ఉన్న గురుద్వారా లోపలికి వెళ్లి బయటికి వచ్చి తన వెహికల్ లో కూర్చున్నాడు. అప్పుడు వెంటనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు పెట్టుకుని గన్స్ తో అతన్ని కాల్చి చంపారు. అయితే ఆ హత్య ఇండియన్ గవర్నమెంట్ చేయించిందని రీసెంట్ గా కెనడా ప్రధానమంత్రి అయిన జస్టిన్ ట్రూడో గారు అనౌన్స్ చేశారు. జస్టిన్ ట్రూడో గారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఒక ఇండియన్ డిప్లొమాట్ ని ఎక్స్పెల్ కూడా చేశారు. ఈ విషయాన్ని జస్టిన్ ట్రూడో గారు ఎందుకు సీరియస్ గా తీసుకున్నారంటే మొదటి కారణం ఏంటంటే ఓట్ల కోసం. కెనడాలో సిక్కుల ఓట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, సో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడితే ఓట్లు వస్తాయని. రెండవ కారణం ఏంటంటే ప్రెస్టీజ్ ఇష్యూ. తమ దేశ పౌరుణ్ణి తమ దేశపు నేల మీదే వేరే దేశం చంపేయించిందని. ఈ కారణాల వల్ల కెనడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. నిజంగా ఇండియానే చంపేయించిందా అంటే అది ఇంకా తెలియదు. కెనడా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెబుతుంది, కానీ
ఆ ఎవిడెన్స్ ని ఇంకా బయట పెట్టలేదు. ఇండియా మాత్రం మేం చేయించలేదు అని చెబుతుంది. అసలు విషయం ఏంటంటే కెనడాలో ఉంటూ ఓపెన్ గా ఖలిస్తానికి సపోర్ట్ చేసే వారిని కెనడా ఏమీ చేయడం లేదు. ఇండియాకి కావాల్సిన మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళల్లో చాలా మంది కెనడాలో ఉంటున్నారు. వాళ్ళని కెనడా ఏం చేయడం లేదు, అది ఇండియాకి నచ్చడం లేదు. కెనడా ఇండియన్ డిప్లొమాట్ ని ఎక్స్పెల్ చేసిందని ఇండియా కూడా కెనడియన్ డిప్లొమాట్ ని ఎక్స్పెల్ చేసింది. సో ఖలిస్తాన్ ఇష్యూ వల్ల ప్రస్తుతం ఇండియా కెనడా మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక చిన్న విషయం, ఇండియాలో స్టాక్ మార్కెట్ కి మంచి ఫ్యూచర్ ఉంది. స్టాక్ మార్కెట్ లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే అందుకు ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.